దిస్ ఇస్ గీతా వీరేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్ లో టాపిక్ ఏంటి అంటే హెయిర్ ఎక్స్టెన్షన్ గురించి అయితే మాట్లాడుతాం. నాలాగా నా హెయిర్ అయితే చూస్తున్నారు కదా ఎంత షార్ట్ హెయిర్ ఉందో, నాలాగా షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. అండ్ మీరు సింగిల్ గా ఒక్కళ్ళే చేసుకోవచ్చు, ఏ పార్లర్ కి అలక్కలేదు, ఎవరి హెల్ప్ అక్కర్లేదు, మీరు ఒక్కళ్ళే దీన్ని చేయొచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్తాం. నేను ఆన్లైన్ లో అయితే ఇలా హెయిర్ అయితే పెట్టాను అన్నమాట. నేను బ్లాక్ అయితే పెట్టా, బట్ బ్రౌన్ అండ్ బ్లాక్ మిక్స్డ్ వచ్చింది ఈ టైప్ అనమాట. దీంట్లోనే చాలా టైప్స్ ఉన్నాయి. నేను నాది కర్లీ హెయిర్ కాబట్టి నేను కొంచెం కర్లీ హెయిర్ అయితే పెట్టాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఫుల్ సిల్క్, దీని స్ట్రైట్నింగ్ చేయడం రాదు. వాష్ అయితే చేయొచ్చు, ఎంత వాష్ చేసినా ఏం పర్వాలేదు, వాష్ అవుతుంది. స్ట్రైట్నింగ్ చేయడానికి అయితే రాదు. అండ్ దీనికి క్లిప్స్ అయితే ఇచ్చాడు. దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అంటున్నది నేను నెక్స్ట్ చెప్తాను మీకు. సో దీనికి క్లిప్స్ అయితే ఇచ్చాడు. ఈ క్లిప్స్ తో ఈ క్లిప్స్ యూస్ చేసుకునే మనం హెయిర్ కి పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తా ఉంటే మీరు ఇలాంటిది ఆన్లైన్ లో పెట్టుకోండి. తక్కువ ప్రైస్ లో అయితే మీకు వస్తుంది, ఇది మన బడ్జెట్ లో అయితే వస్తుంది. మీరు ఒక్కళ్ళే ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, ఏ అబ్బాయి హెల్ప్ అక్కర్లేదు. నేను ఒక్కదానే, ఇప్పుడు నేను ఒక్కదానే ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది వీడియోలో మీకు అయితే చూపిస్తాను. సో గాయ్స్ చూస్తున్నారు కదా నా హెయిర్ అనేది ఎంత షార్ట్ గా ఉందో. ఇంకొంచెం లాంగ్ గా ఉంటే కొంచెం సవరం వేసుకుని జడ వేసుకుని ఏదో కొంచెం మెయింటైన్ చేయడం ఉంటుంది, బట్ అది కూడా లేదనమాట. ఈ షార్ట్ హెయిర్ కి కొంచెం హెయిర్ ఎక్స్టెన్షన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది దానికి నేను ఈ హెయిర్ అయితే తెప్పించాను. సో ఇప్పుడు నేను నా హెయిర్ ని అయితే 2 పార్టిషన్స్ కింద అయితే తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ కోమ్ చేసుకున్నాను. సో ఇలా అన్నమాట ఇక్కడ నుంచి తీసుకుంటున్నా. ఇంకొంచెం లాంగ్ హెయిర్ ఉంటే ఈ వెనకాల నుంచి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. నాది షార్ట్ హెయిర్ కాబట్టి కొంచెమే అయితే తీసుకుంటున్నా హెయిర్. సో ఫ్రెండ్స్ ఇలా ఒక లైన్ లాగా దూకోవాలన్నమాట. సో నాకి చౌకా నుంచి హెయిర్ అనేది ఇలా లైన్ వస్తుంది. సో ఇప్పుడు నేను హెయిర్ అయితే ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. క్లిప్స్ అయితే ఓపెన్ చేసుకోండి ఇలా. ఈ హెయిర్ చూసుకోండి, లైన్ ఎక్కడ ఉందో ఏంటన్నా చూసుకొని అక్కడి నుంచి ఇలా కరెక్ట్గా సెట్ అవుతుందా. ఇలా మీకు లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసి క్లిప్స్ చూస్తున్నారుగా, ఇలా ఫోల్డ్ చేసేయండి క్లిప్స్ని. సో చూడండి హెయిర్ అనేది మనకి సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం లాగినా రాదు, వెంటనే రాదు, కనిపిస్తుందిగా. సో మనం లాగినా రాదనమాట. ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ స్టైల్ అయితే ఫ్రంట్ హెయిర్ స్టైల్ మొత్తం వేసేస్తున్నాం. అండ్ మనకి ఇంకొక మీకు డౌట్ రావచ్చు, ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ ఇక్కడ ఇది క్లిప్స్ అన్ని కనిపిస్తుందా అని. కనిపించకుండా మనం కొంచెం ఇలా హెయిర్ని ఎలా సెట్ చేసుకోవాలనేది చూపిస్తాం. ఇలా అయితే తీసుకుని పక్క పాపిడి అయితే తీసుకోండి, ఈ ఫ్రంట్ హెయిర్ కాడ నుంచి ఇలా రోల్ చేసుకుంటా వెళ్ళండి. సో ఇలా మన షార్ట్ హెయిర్ కలిసిపోయేలాగా ఇలా ఫుల్ రోల్ చేసుకుని ఇక్కడ క్లిప్స్ అయితే పెడుతున్నాను ఇక్కడ నేను. సో ఇలా 2 క్లిప్స్ అయితే పెట్టాను. సేమ్ ఇటు అయితే ఎలా రోల్ చేసాము ఈ సైడ్ కూడా అలాగే రోల్ చేసుకుందాం. సో మనకి హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది తెలుసుకుని ఉండడానికి సో ఈ మోడల్ అయితే నేను ఇక్కడ హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాం. కావాలంటే మీకు ఇక్కడ అల్లుపుని వేసుకుంటారు, అలాగే పొని టైల్ కింద అది సాగర్ జిల్లా పక్క కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ హెయిర్ని అయితే చూడండి. సో ఇలా అనమాట దీన్ని ఇక్కడ మనం పొని టైల్ కింద ఇక్కడ రబ్బర్ అయితే పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ దీన్ని జడ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకుని చూపిస్తా.
చూసారుగా నేను జడ అయితే వేసుకుని బ్యాన్ అయితే పెట్టేసుకున్నా. న్యాచురల్ గా కూడా కనిపిస్తుంది మీకు. సవరం అయితే ఇక్కడ తెలిసిపోతుంది, న్యాచురల్ గా ఉండదు. ఇది న్యాచురల్ గా అయితే కనిపిస్తుంది. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటి అంటే దీన్ని వాష్ చేసుకోవచ్చు. కలర్ అయితే వేయడం కుదరదు, స్ట్రైట్నింగ్ చేయడానికి కుదరదు. అంటే ఇప్పుడు ఇది కర్లీ ఉందని స్ట్రైట్ చేయడానికి కుదరదు, స్ట్రైట్గా ఉందని కర్లీ చేయడానికి అయితే ఈ హెయిర్ అయితే అసలు కుదరదు. సో ఇప్పుడు చూడొచ్చు హెయిర్ లుక్ ఎలా ఉంది అనేది. సో మీకు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి న్యాచురల్గా ఉందో లేదో అనేది నాకు కామెంట్లో కూడా తెలపండి. సో ఈ హెయిర్ని అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నా, దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కావాలంటే ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.